గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు తేదేపస్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా శ్రావణ్ కుమార్ తో పాటు తూర్పు పశ్చిమ ఇన్ఛార్జీలు నజీర్ అహ్మద్, కోవెల్ముడి నాని, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. పార్టీ నాయకులు ఏఎస్ రామకృష్ణ, మానకొండ శివప్రసాద్, కసుకుర్తి హనుమంతరావు తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఈరోజు మహానాడు ఒంగోలులో జరుగుతున్న మహానాడులో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటకు సంక్షేమం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ విధానాలను తూర్పారబడుతూ కేవలం మోసపూరితమైన మేడిపండు సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తున్న వైఎస్ఆర్ పార్టీ విధానాలను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా ఈ మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది. అన్నగారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక కష్టాలు, నష్టాలు మరియు బాధలు అన్నిటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అదే పరిస్థితులు తిరిగి ఆంధ్రలోని ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గమైన, దుష్టమైన, నీచమైన పరిపాలన ద్వారా ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వివిధ రకాలైన రాజకీయ ఎత్తుగడలు వాడుతూ ఉన్నారు, పోలీసు యంత్రాంగాన్ని వాడుతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి చరమగీతం పాడాలంటే అటు ఉద్యోగస్తులు, రైతన్నలు, నిరుద్యోగులు, అన్ని వర్గాల వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు ఈ పరిపాలన మీద విసుగు చెందారు. దానికి పరిష్కారంగా తెలుగుదేశం పార్టీ మహానాడులో అన్నిటి మీద తీర్మానాల ద్వారా చర్చించి ప్రజలను చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ జెండా తిరిగి ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడితే తప్ప నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తప్ప వేరే నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమాత్రం కూడా దోహదపడదని తెలియజేసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న ఎన్టీఆర్ దినోత్సవ వేడుకలకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇలా అందరూ కూడా వచ్చి చాలా ఆనందంతో ఒక పండుగ వాతావరణంలాగా స్మరించుకోవడం జరిగింది. ఈ రోజున అన్న ఎన్టీఆర్ తెలుగువారి గుండె చప్పు. ఎక్కడున్నా కానీ తెలుగువారు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ స్మరించుకోవాల్సిన మహావ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆయన యొక్క స్ఫూర్తితోటే ఈ రోజున ఆయన పెట్టినటువంటి పథకాలు ఈరోజు కూడా తెలుగువారి హృదయాల్లో ఉన్నాయంటే ఆయన చేసినటువంటి ఎంతో శ్రమ. ఈ అలా తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇంత 70 లక్షల మంది కార్యకర్తలతోటి ఉన్నదంటే ఆ రోజున అతను చేస్తున్నటువంటి శ్రమ. ఎన్టీ రామారావు గారంటే తెలుగువారి గుండెల్లో ఒక రాముడు, కృష్ణుడులాగా, దేవుళ్ళలాగా భావించినటువంటి తెలుగు ప్రజలు ఈ రోజున శత జయంతి వేడుకలకి భారీగా నిన్న ఒంగోలులో మహానాడికి ఊహించినంత వరకు జనము తండోపతండాలుగా ఎవరికి వారే మన ఎన్టీఆర్ గారి శతోత్సవ వేడుకలు అని చెప్పేసి భారీ స్థాయిలో మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఊహించినంతగా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించినంతగా జన సందోహంతో నిన్నంతా కూడా భారీగా జరిగింది.